Hi guys, welcome back to my channel samtalkz. So ee video entante ee roju nen post chestunnan, actually idi sankranti time video andi. Nena last week last vlog lo cheppanu kada, nenu lenappudu kuda maa pinni vallu naa kosam chinna chinna village recipes anedi shoot chesi pettarani, ante maa nanamma vaalla intlo chesina food recipes ane shoot chesi naaku pampincharu. So ee roju kuda inkokati anamata, ela ante simple గా రోట్ లో పచ్చిమిరపకాయలు అండ్ ఇంకా టొమాటో పచ్చడి ఎలా చేస్తారు అనేది వాళ్ళైతే షూట్ చేసి నాకు పంపించారు. సో నేను ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా అది మా మమ్మీ కూడా చేస్తారు. సో నేను అప్పుడు తింటాను కదా, సో ఐ నో ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇంకా ఆ రోట్లో నూరితే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది. సో చూసేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ పిన్ని వాళ్ళు చిల్లీస్ అండ్ ఇంకా చిల్లీస్ని వేయించుకున్నారు. అందులో కొంచెం చింతపండు వేశారు. ఈ చట్నీకి చింతపండేనండి టేస్ట్. చింతపండు వేసి అందులో కొంచెం కల్లుప్పు వేసి నూరుకున్నారు, ఎందుకంటే కల్లుప్పు వేస్తే ఫాస్ట్గా నలుగుతుందంట. అది నూరుకొని పక్కన పెట్టి టొమాటోస్, మగ్గబెట్టిన టొమాటోస్ని కూడా నూరుకున్నారు. ఆ తర్వాత రెండింటిని కలిపి నూరుకున్నారండి. ఫస్ట్ ఉత్తి చిల్లీస్, తర్వాత ఉత్తిగా టొమాటో, ఆ తర్వాత రెండు కలిపి ఇలా నూరుకున్న తర్వాత జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు విడిగా నూరుకోవాలండి. నూరుకొని ఫస్ట్ మనం ఏదైతే టొమాటోస్ అండ్ చిల్లీ పేస్ట్ నూరుకొని పెట్టుకున్నామో అది ఈ జీలకర్ర అండ్ ఇంకా వెల్లుల్లిపాయల పేస్ట్లో వేసి మంచిగా నూరుకోవాలి. నూరుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. ఈ పాయింట్లో మీరు ఒకసారి మీ సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి, అంతే సింపుల్గా. ఇది తాలింపేం పెట్టుకోరు, ఇలానే ఎంజాయ్ చేయాలి. టేస్టీ టేస్టీ రోటి పచ్చడి. రోట్లో లాస్ట్లో అన్నం అలా కలుపుకొని తింటే సూపర్ సూపర్. పిని నాకు పెట్టు ఒక ముద్ద. వావ్, యమ్మీ యమ్మీ పచ్చడి.